మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించుబద్ధులమైనా. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, ప్రతిదినం ఒక నూతనమైన అంశంతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయొచ్చున్నాం. అయితే గడిచిన 2-3 దినాలుగా కొంచెం సాంకేతిక పరమైనటువంటి లోపములతో సమయానుకూలంగా మీకు వాక్యాన్ని అందించలేందుకు చాలా చింతిస్తున్నాను. అయితే ఆ సాంకేతిక పరమైన లోపం జరగకుండా ఉన్నట్లు జాగ్రత్త పడుచున్నాను. సో మీరు వింటున్న ఈ వాక్యం మీ యొద్దనే ఆగిపోకుండగా మీ యొద్ద నుండి కనీసం ఒకరోజు వచ్చి ఒక 5 చొప్పున మీరు దేవుని వాక్యాన్ని పంచి దేవుని పనిలో మీరు పాలి భాగస్థులు కావాలని ఆశిస్తున్నాను. ఇజ్రాయేల్ దేశపు చిన్నది ఆమె యొక్క బానిసగా జీవిస్తున్న దేవుని గురించి పరిచయం చేసి సైన్యాధ్యక్షుడిని దేవుని యొద్దకు నడిపించింది. దైవజన సమక్షంలో అతడు దేవుని ద్వారా గొప్ప స్వస్థతను పొందుకున్నాడు. ఇట్లరా, మీరు నేను లోకంలో మరుగవచ్చు కానీ దేవుని వాక్యం నిత్యము నిలిచేది. కనుక ఆ శ్రేష్టమైన పనిలో మేమున్నాం. మాతో మీరు కూడా మీరున్న పరిధిలోనే ఎన్నెన్నో వార్తలు వస్తూ ఉంటాయి మనకు. వాటిని అనేకులకు మనం షేర్ చేస్తుంటాం. ఇదిగో జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ప్రియతముడు, ప్రియచెల్లి, ప్రియాత్మీలారా వెనకాడక కనీసం 1-5 పంపించాలని ఆ ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇక నేరుగా మనం దేవుని వాక్యంలోకి వెళదాం. యిర్మీయా గ్రంథం 39:17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు, మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం. చదవబడిన ఈ దివ్యమైన వాక్యం మీది, వినుచున్న వారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగుచేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేసి మీరాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. సియోనులో నుండి మీ హస్తం మందరిపై చాపబడునుగాక. దైవ కార్యమును చేయమని యేసునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 23/2023 యిర్మీయా గ్రంథం 39:17 ఉన్న భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట, నేను నిన్ను విడిపించెదను, ఆమెన్. ప్రియులారా, ఈ అధ్యాయాన దగ్గరగా మరి 18 ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ అధ్యాయంలో మరి భక్తుడైనటువంటి యిర్మీయా బందీ గృహములో నుండి విడిపించబడ్డాడని మనము ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా 38:28 ఆయన బందీ గృహంలో వేయబడ్డాడు, బురదగుంటలో నుండి తీసివేయబడి 19:14 బందీ గృహంలో నుండి విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత ఆయనకు దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఆ దేవుని వాక్కు ఎబెల్దెమేలేకు అనబడిన ఒక నపంసకునితో ఈ మాట ప్రభు చెప్పమన్నారు. ప్రియులారా, మరి ఈ నపంసకునితో యిర్మీయా గారు చెప్పుచున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నీతో సెలవిస్తున్నాడయ్యా, నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు, మనుషుల చేతులకు నువ్వు అప్పగించబడవని దేవుడు ఒక అభయమైన వాక్కును అందించారు. ప్లేరా, అప్పటికే సిద్కియా రాజు చేసినటువంటి భయంకరమైన దుర్భరమైన పరిపాలన బట్టి బబులోను రాజైన నెబుకద్నెజరు మరి యూదా దేశం మీదకు, యూదా యెరూషలేము మీదకు వచ్చాడు. సిద్కియా యొక్క కుమారులను సిద్కియా చూచి చూడగానే చంపించేశాడు. భయంకరమైన రక్తపాతం అనేది జరిగింది ఎక్కడ, యూదయాలో. అయితే యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి, పట్టణమంతా తల్లక్రిందులైపోయిన, యెరూషలేము పాడుదిబ్బగా మార్చబడిన, ప్రాకారాలు కాల్చబడిన, ప్రజలు చంపబడి పట్టణమంతా రక్తం ఏరులై పారిన, ఇదిగో
ఇదిగో ఎబెద్మెలెకును వ్యక్తితో ఈ మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే, నేను నిన్ను విడిపిస్తా. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రపంచమంతా కరోనాతో కలవరం అందినప్పుడు ఒక ఊరు కరోనా ముట్టుకోలేదంటే ఆ ఊరిలో ఏదో స్పెషల్ ఉందని అర్థం. ఊరు ఊరంతా టైఫాయిడ్ మలేరియా ఫీవర్లతో ఇబ్బంది పడిపోతున్నారయ్యా, కానీ ఒక్క కుటుంబానికి టైఫాయిడ్ అనేది రాలేదు, మలేరియా రాలేదు, జ్వరం అనేది రాలేదంటే సమ్ అక్కడ ఏదో ఉన్నది అని అర్థం. మరి పిల్లరా, యూదా పట్టణం యెరూషలేమంతా పాడుదిబ్బగా మలచబడిపోయినా, సమాధులు తోట వలె మలచబడిపోయినా, మరి ఈ నపంసుకుని ఎందుకు దేవుడు నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను కాపాడుతాను, ఎందుకు అభయమైన వాక్యనిచ్చారు, ఏం జరిగింది నీ జీవితంలో మనం చూసినట్లయితే, నిన్నటి దినాన వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. భక్తుడైన యిర్మీయాను రాజైన సిద్కియా గుంటలో నీళ్లు లేని బురద గుంటలో త్రోసివేసినప్పుడు రాజు యొద్దకు వెళ్ళి యిర్మీయాను విడిపించమని కోరినటువంటి వ్యక్తి ఎవరంటే, ఈ యొక్క ఎబెద్మెలెకు కనపడిన నపంసకుడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మూడు విధాలైన నపంసకులు ఉన్నారని విన్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నా, మూడు విధాలైన నపంసకులు ఉన్నారు. ఒకటి, పుట్టుకతోనే తల్లి గర్భాన పుట్టినటువంటి నపంసకులు. రెండు, మనుషుల ద్వారా చేయబడిన నపంసకులు. మూడు, దేవుని కొరకు తమంతట తామే నపంసకులుగా తమ తాము సిద్ధపరుచుకున్నటువంటి అర్పించుకున్నటువంటి వారు. మరి ఈ మూడు భాగాలలో ఈ వ్యక్తి ఎవరనేది మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఇతడు ఒక కూషీయుడని మనం విన్నాం. కూషీయుడు అంటే నల్ల జాతి వారు, ఆఫ్రికా దేశస్తులు అన్నమాట. ఈ ఆఫ్రికా ప్రజలు మనకు సంఖ్యాకాండంలో మరి మోషే గారు వివాహం చేసుకున్నాడు 12వ అధ్యాయాన, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ అయింది. అప్పుడు పులేరా, మరి మోషే గారి అక్కకి, మోషే గారికి, అన్నకి, తమ్ముడికి. పులేరా, కూషు దేశస్తులు నల్ల జాతి వారు, నలుపుగా ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఇతడట ఒక కూషీయుడట, అంటే ఒక నల్ల జాతి వాడని అర్థం. ఇతని పేరు నాకు అర్థం ఏంటంటే రాజసేవకుడు. ఎబెద్మెలెకు కనబడిన మాటకు అర్థం ఏంటంటే రాజసేవకుడు అని అర్థం. ఈ నపంసకుని గురించి దేవుడు శ్రద్ధ వహించాడు. కారణం ఏంటంటే, యిర్మీయా బురద గుంటలో త్రోసివేయబడినప్పుడు ఎబెద్మెలెకు కనబడిన వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించి యిర్మీయాను బురద గుంటలో నుండి పైకి తీయించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ నపంసకుడు. పిల్లరా, తన వ్యక్తిత్వ జీవితంలో ఉద్యోగాన్ని చేసుకుంటూ తన పని తాను చేసుకుని పోవలసిన వ్యక్తి ఒక దైవజనుడు శ్రమలో ఉన్నాడని, ఒక దైవ సేవకుడు అనేకుల యొక్క పగకు అతడు గురైపోతున్నాడని చెప్పి ఆ దైవ సేవకుడు బ్రతకాలని తాపత్రయంతో వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అతని ఏ విధం చేతని రక్షించాలని ఈ యొక్క ఎబెద్మెలే కనబడినటువంటి వ్యక్తి వెళ్ళి రాజు యొద్దకు వెళ్ళి విన్నవించి యిర్మీయాను కాపాడాడు. పిల్లరా చూడండి, యిర్మీయాను ఇతడు కాపాడుటకు సిద్ధపడితే, బురద గుంటలో నుండి పైకి తీయుటకు ఇతడు ప్రయాసపడితే, దేవుడు ఇతని విషయంలో జోక్యం చేసుకుని ఎవరి విషయంలో, యిర్మీయా కాదో, రాజు కాదో, ఎబెద్మెలే కనబడినటువంటి నపంసుకుని విషయంలో దేవుడు చొరవ తీసుకుని, ఇదిగో ఇతడు నా సేవకునికి ఉపకారం చేశాడు, నా సేవకుడు ప్రాణపాయ పరిస్థితిలో ఉండగా ఇతడు తన ప్రాణానికి తెగించి రాజు దగ్గర మనవి చేసి ఇతను కాపాడాడని చెప్పి యిర్మీయా బందీ గృహం నుండి వెలుపలికి తీయబడిన తరువాత యిర్మీయాతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో యిర్మీయా నీ ప్రాణాన్ని రక్షించాడు అతడు, నీ ప్రాణము నశించిపోకుండగా రాజు యొద్దకు వెళ్ళి మనవి చేసి నిన్ను తప్పించుటకు అతడు నిలవబడ్డాడు, నీకు మేలు చేశాడయ్యా, నా సేవకుడివైన నీకు మేలు చేశాడు. అతడు నీకు మేలు చేశాడంటే అది నాకు మేలు చేసినట్లే. కనుక నీ వెళ్ళు, అతనికి నేను చేయబోయే సహాయం ఏంటంటే బబులోను సైన్యం ద్వారా యెరూషలేమంతా నాశనం చేయబడుతున్న సమయంలో నేను అతన్ని
విడిపిస్తాను, నాశనం నుండి విడిపిస్తాను, కీడు నుండి తప్పిస్తాను. ఏ ప్రజలకు అతడు భయపడుతున్నాడో, ఏ రాజు యొక్క సమక్షం నుండి భయపడుతున్నాడో, ఇదిగో అతడిని నేను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. అతన్ని నేను కాపాడుతాను అంటున్నారు. పిల్లరా, మరి సామెతల గ్రంథము 3:27 ఉంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చెయ్యాలనుంది. అంటే ఇప్పుడు ఎబెద్మెలెకు కనబడిన వ్యక్తి మేలు చేయుట అతని చేతనైనప్పుడు వెళ్ళి యిర్మీయాను కాపాడాడు. కనుకనే తన ప్రాణానికి బదులుగా, పిల్లరా, మరి తన మీదకు వచ్చిన కీడును దేవుడు తొలగించి ఎబెద్మెలే కనబడిన వ్యక్తిని కాపాడారు. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, తన సేవకునికి ఇతడు మేలు చేస్తే దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు కదా. అసలు దేవుని కొరకే అతడు జీవిస్తే ఇంకెంత కార్యాలు దేవుడు చేస్తాడో కదా. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నువ్వు ఎంతవరకు మేలు చేస్తున్నావు? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నప్పుడు వారికి ఎంతవరకు నువ్వు సహాయపడగలుగుతున్నావు? ఒకవేళ నీ ద్వారా మేలు పొందిన వారు ఒకరు ఇద్దరు నీకే కీడు చేసుండొచ్చు. అలాని నువ్వు మేలు చేయుట మానవద్దు సుమీ. నీవు చెయ్యగలిగినంత వరకు మేలు చెయ్యి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఎబెద్మెలెకు కనబడిన వ్యక్తి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా రాజు సముఖంలోకి వెళ్ళి విన్నవించి యిర్మీయాను కాపాడితే దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు. నీవు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడాలి, నీవు చేసే మేలు నీ పిల్లలు అనుభవించాలి, నీవు చేసే ప్రార్థన ఆత్మీయ జీవితం నీకు కలిగిన వారందరూ దీవించబడాలి. ఆ కృపతో దేవుడు మళ్ళీ దీవించును గాక. తండ్రి దేవస్తోత్రం. వాక్యం అందరి హృదయాలు ఫలపరితం చేసి మేలు చేతి నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామములో ఆమేన్. ప్రైస్ ది లార్డ్.